హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో మనం అబుదాబిలో డ్రైవర్ లేకుండా నడిచే ట్యాక్సీస్ని చూద్దాం. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఈ ట్యాక్సీస్ డ్రైవర్ లేకుండా నడుస్తాయి. వీటిని రోబో ట్యాక్సీస్ అంటారు. సో ఈ ట్యాక్సీస్ ఎన్ని రకాలు ఉన్నాయి, వీటిని ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత కాస్ట్ పడుతుంది, డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాం. సో ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో డ్రైవర్ లేకుండా నడిచే మూడు రకాలు ఉన్నాయి, ట్యాక్సీ, మినీ బస్ అండ్ బిగ్ బస్. ఈ వీడియోలో మనం అన్ని రకాలు చూద్దాం. ముందుగా మినీ బస్ చూద్దాం. ఇది వచ్చేసి రోబో బస్, ఇది మినీ బస్సు. సో ఇందులో 7 మెంబర్స్ 8 మెంబర్స్ కూర్చోవచ్చు అనుకుంటా. ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో కనపడుతుంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఈ రోబో చుట్టూ అయితే ఫుల్గా సెన్సార్స్ ఉన్నాయి. మినీ బస్ లోపల ఇలా ఉన్నది. ఒక స్క్రీన్ అయితే ఉంది, డిస్ప్లే స్క్రీన్. అందులో మన రూట్ ఇన్ఫర్మేషన్, మ్యాప్ కూడా చూడొచ్చు. చూడండి, అది డ్రైవర్ లేకపోయినా దాని అంతటా అది ఎంత చక్కగా వెళ్తుందో. సో లోపల ఒక అతను ఉన్నాడు, డ్రైవర్లెస్ ట్యాక్సీ అన్నారు కదా, మీరు ఎందుకున్నారు ఇందులో అని చెప్పేసి అడిగితే అతను డ్రైవర్ కాదంట, సేఫ్టీ ఆఫీసర్ అంట. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేయడం కోసం ఎప్పుడూ ఒక సేఫ్టీ ఆఫీసర్ లోపల ఉంటాడంట. సో ప్రస్తుతానికి డ్రైవర్లెస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది టెస్టింగ్ ఫేజ్లో ఉన్నది. సో అందుకోసం ప్రతి వెహికల్ మీద ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడంట, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం కోసం. చూడండి, ట్యాక్సీ రాగానే ఆటోమేటిక్గా ఆగిపోయింది, అది ఎంత చక్కగా ఆగిందో. సో మళ్ళీ స్పేస్ అడ్జస్ట్ చేసుకుంది, నీట్గా వెళ్ళిపోతుంది. సో బస్ స్టాప్ అయితే వచ్చింది. చూడండి, బస్సు ఆటోమేటిక్గా ఆగుతుంది, డ్రైవర్ ఎవ్వరు ఏమి ముట్టుకోకుండా ఆటోమేటిక్గా తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళి ఆపుతుంది బస్ స్టాప్లోనూ, డెడికేటెడ్ బస్ స్టాప్. సో మినీ బస్ జర్నీ కంప్లీట్ అయింది కదా, మనం ఇప్పుడు ట్యాక్సీ చూద్దాం. సో ఈ డ్రైవర్లెస్ ట్యాక్సీని టెక్సై అనే ఒక యాప్లో బుక్ చేసుకోవాలి. నేనైతే యాస్ మాల్ నుంచి యాస్ బీచ్ వరకు బుక్ చేశాను. రిక్వెస్ట్ చేయగానే ఒక క్యాబ్ ఎస్ అనేది వచ్చింది. ట్యాక్సీ బుక్ చేసి వెయిట్ చేస్తున్నాను ట్యాక్సీ కోసం. 5 మినిట్స్ అని చూపిస్తుంది యాప్లోను. సో చూద్దాం అసలు ట్యాక్సీలో ఎలా ఉంటుంది. సో ఈ ట్యాక్సీ డ్రైవర్స్ అయితే ప్రస్తుతానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సీ అవర్ ట్యాక్సీ ఈజ్ కమింగ్. వావ్. ఈ రోబో ట్యాక్సీ సర్వీసెస్ అయితే యాస్ ఐలాండ్, సాదియా థాయిలాండ్లో మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఈ కార్కి చుట్టూ కెమెరాస్, సెన్సార్స్ బాగా ఫిట్ చేశారు. సో ఈ కార్ అయితే ఈ కెమెరాస్ మీద, సెన్సార్ మీద ఆధారపడి ఉంటుంది డ్రైవింగ్ చేయడం కోసం. సో ఇదండి, ప్యాసింజర్స్ అయితే బ్యాక్ సీట్లోనే కూర్చోవాలి. సో ఖచ్చితంగా సీట్ బెల్ట్ మ్యాండేటరీ. సో సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత స్క్రీన్ మీద చూపిస్తుంది మనకి, మన నా మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యాను, ఇప్పుడు ఇక్కడ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తానని చూపిస్తుంది. జస్ట్ స్టార్ట్ కొట్టాలి. ఓకే, సో స్టార్ట్ కొట్టి సమ్ ఏవో టర్మ్స్ ఉన్నాయి కన్ఫర్మ్ చేయాలి. ఓకే, లెట్స్ గో. సో ఇది కార్ చూడండి, డ్రైవర్ అయితే స్టీరింగ్ అసలు ముట్టుకోవట్లేదు, అదే కంట్రోల్ చేస్తుంది. వావ్, బాగుంది కదా. ఇందాక మినీ బస్లో చూసాం కదా, మినీ బస్లో అయితే ఆ స్టీరింగ్ టర్నింగ్ కూడా లేదు. సో ఆటోమేటిక్గా అది హ్యాండిల్ చేస్తుంది. బట్ ఈ ట్యాక్సీలో అయితే స్టీరింగ్ టర్న్ అవుతుంది అటు ఇటు. సో చూడండి, కారు స్మార్ట్గా లైన్ చేంజ్ చేసింది. ఎక్కడైతే ఇందులో కూడా చూడొచ్చు మనం, మన మ్యాప్ స్క్రీన్లో క్లియర్గా చూపిస్తుంది ఎలా వెళ్తున్నామో ట్రాక్. సో ముందు ఆబ్జెక్ట్ ఏదో, కార్ ఏదో అడ్డొచ్చింది. సో ఆబ్జెక్ట్ని కూడా నీట్గా రికార్డ్ చేస్తుంది. చూడండి, ముందు కార్ అడ్డొచ్చింది. సో చూడండి, వచ్చి పక్కన ఒక కార్ వచ్చి ఆగింది, ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంది. సో ఇది డిజిటల్ అసిస్టెన్స్. సో ఈ బిగ్ బస్సెస్ అయితే ఇలా ఉంటాయంట, మినీ ట్రైన్లో ఉంది, 3 బస్సెస్ కలిపి ఉన్నట్టు. సో ఇవైతే 3 బస్సెస్ తిరుగుతున్నాయంట, నాకైతే కనిపించదు, ట్రై చేశాను క్యాప్చర్ చేద్దామని. సో అదండి, అలా ఉన్నది డ్రైవర్ లేని ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.